హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈ రోజు అయితే బ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అయ్యింది అని చెప్పేసి దాని కోసం అని చెప్పి మేము బెంగళూరు దగ్గరికి వచ్చాము సో ఇప్పుడైతే టైం 6:30 అయింది మార్నింగ్ పొద్దున్నే 5 కేమో లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మనమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట మన నెల్లూరుకి ఇంకా దాని కోసం అయితే అన్ని రెడీ చేసుకున్నాము నిన్న హడావిడిగా ఎంగేజ్మెంట్ కదా హడావిడిగా ఎక్కడ బట్టలు అక్కడ అట్లా ఉన్నాయి అంటే లేట్ అయిపోతుంది 9:30 నుంచి మాకు స్టార్ట్ అయ్యింది అన్నమాట సో దాని కోసం లేట్ అవుతుందని చెప్పేసి త్వర త్వరగా రెడీ అవడం వల్ల బట్టలు చీరలు అన్నీ ఉన్నాయి సో అన్నీ సర్దేసుకొని ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను ఇంకా అత్తమ్మ పిల్లలు అమ్మ నాన్న అందరూ కూడా రెడీ అయిపోయారు ఇంకైతే మేము నెల్లూరుకి బయలుదేరుతున్నాము ఇప్పుడైతే నేను బ్లాగ్ షేర్ చేయాలి అనుకుంటున్నా వచ్చేటప్పుడు కానీ ఎంగేజ్మెంట్లో కానీ ఏమీ షూట్ చేయలేదు ఏమనుకోవద్దు సో మనతో పాటు ఎదుటి వ్యక్తుల్ని కూడా అర్థం చేసుకోవాలని నా ఒపీనియన్ అనమాట నా వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎందుకు అన్న ఉద్దేశంతో నేనైతే ఏం పెట్టలేకపోయాను మ్యారేజ్ వీడియో అయితే షూర్గా షేర్ చేస్తాను సో అప్పుడు కనుక వీలుంటే ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి జర్నీ ఇదంతా కూడా అని సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అనిత కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఒకసారి చూపిస్తాను లగేజ్ లౌక్య వీళ్ళందరూ ఉన్నారు కదా సో ఒకసారి మా గ్యాంగ్ అంతా చూపించేస్తాను నేనైతే జర్నీ కదా అని చెప్పి సింపుల్గా ఒక టాప్ వేసేసుకున్నాను అనమాట కాటన్ది అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు అందుకే ఫేస్ ఒకలాగా ఉంది ఎందుకంటే నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ తాలేదనమాట ఈ 1 గ్రామ్ ఏంటంటే నాకు అసలు సెట్ అవ్వవు సో అందుకని చెప్పేసి బాగా నిన్నంతా కూడా 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకొని ఉండడం వల్ల కొంచెం పెయిన్ వచ్చింది సో ఇంక చిన్నవి కూడా ఏం లేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి సర్లే వదిలేద్దాము జర్నీనే కదా అని చెప్పేసి అలానే ఉండిపోయాను సో ఇదండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ చూసారు కదా బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్ రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము సో ఇదంతా బాటిల్స్ ఇవన్నీ ఇదంతా కూడా అందే వాడేసిన బట్టలు అనమాట వేరే కవర్లో ప్యాక్ చేసుకున్నాము ఇంకొకటి టీవీ ఉంది చూపిస్తాను ఒకసారి రూమ్ మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా రూమ్ అనమాట చాలా నీట్గా ఉండింది లాస్ట్ టైం కూడా ఇదే హోటల్లో దిగాము అంటే లాస్ట్ టైము అన్నకి పెళ్లి చూపులకు వచ్చామన్నమాట బట్ అది కూడా మీతో షేర్ చేయలేదు నేను అసలు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు వచ్చానో ఎప్పుడు వెళ్ళానో కూడా తెలీదు సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అలాంటి వాటికి మనం కొంచెం దూరం ఉండాలని నా ఒపీనియన్ అనమాట సో ఇలా ఉంటుంది రూమ్ అయితే హోటల్ సో ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది ఇది బాత్రూమ్ అనమాట వాష్రూమ్ సో టీవీ కూడా ఇచ్చారు సింపుల్గా ఉంటుంది నాన్ ఏసీ అండి సో దానివల్ల నాకు హ్యాపీగా నిద్ర వచ్చింది ఏసీ అంటే నాకు అస్సలు నచ్చదు పడదు కూడా సో ఇక్కడ కబోర్డ్స్ అనమాట మనం అంటే బట్టలు అవి ఇవి ఉంటాయి కదా నేను ఈ కబోర్డ్ ఉండడం వల్ల అన్ని దీంట్లో వేసేసాము అక్కడ ఒక 2 హ్యాంగర్స్ ఇచ్చారు సో ఇలా ఉంటుంది రూమ్ మొత్తం కూడా సింపుల్గా హాయిగా నిద్ర వచ్చింది నాకైతే లాస్ట్ టైం అయితే అసలు వాష్రూమ్ సరిగా లేదనమాట దానివల్ల అయితే నేను వాష్రూమ్లో కూడా వెళ్ళలేదు స్నానం చేయడానికి జర్నీ అప్పుడు నా వల్ల కాదు నేను ఇంటికి వెళ్ళి స్నానం చేస్తానని అట్లే ఉండిపోయాను సో ఇంకా అయితే ఇక్కడ ఒక ఫోన్ ఉంది ఇది పనిచేస్తుందో పనిచేయదో మనకు తెలీదు చూద్దాం ఒకసారి ఇలాంటి ఫోన్ చూసి ఎన్ని ఇయర్స్ అయిందో పనిచేస్తుందండి సూపీ అంటుంది సో ఇదన్నమాట సెటప్ అయితే ఇట్లా ఉంటుంది చూసారు కదా బాగుంది కదా సింపుల్గా ఇది వాల్ స్టిక్కర్ నాకు బాగా నచ్చింది ఇది కాదు కానీ అత్తమ్మ వాళ్ళ ఊర్లో అత్తమ్మ వాళ్ళ రూమ్లో ఉంది సూపర్ ఉంది వాల్ స్టిక్కర్ అయితే హలో అండి దీని తర్వాత అయితే బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడైతే నేను మీ అందరికీ కొన్ని ప్రోడక్ట్స్ షేర్ చేయబోతున్నాను ఇవన్నీ కూడా పర్పుల్లో తీసుకున్నానండి సో పర్పుల్లో మనకైతే సేల్ నడుస్తూ ఉంది ఇక్కడైతే మనం 50% అట్లా ఆఫర్ అయితే తీసుకోవచ్చు సో ఇదండి ఇంకైతే బయటకు వెళ్దాం ఒకసారి బయట బ్యాక్గ్రౌండ్ చూపిస్తాం ఒకసారి బయట ఎలా ఉంది అని ఇదంతా కూడా బయట అనమాట మన హోటల్ ఎదురుగా వచ్చేసి టెంపుల్ ఉంది ఇది కన్నడ కదా అర్థమవుతుంది మనకి శ్రీ నీలకంఠేశ్వర దేవస్థానం అని ఉంది కదా అర్థమవుతుంది కదా
ఇంకేం అయిపోయింది నాది ఏమా లేలేదు మేడం లోకేశ్రీ బాయ్ బాయ్ లోకేశ్రీ మేము వెళ్ళిపోతున్నాం నెల్లూరుకి లేవా लास्ट टाइम ट्रिप आते हैं चाला विसगोचे एंकंटे असल निद्र पटन सो वाश्रूम नीचे स्मेल अंटे वाश्रूम नीचे स्मेल अंटे रूम नीट उ बट वाश्रूम कोंचेम प्रॉब्लम अन्ट इंका अद फोबिया लाग मध्यन ओसीडी अटम कदा अद दापटी एंटेम चाट इरीटेशन नीटने लगते सो चाला अंत नावना उड़ी बैठक इदा फोबिया अंदर सो चूसर कदमी इकड मोतम अंत बैंगलूर मैं एंटर अपड़ी बैंगलूर एम अंत गमन का प्रसेंट मेमुनाटी अच्छे चाल वरक ग्रीनरी उ मोतम ट्रीस हाउस पक्न मोकल पुकते बच्ची सो इदंत जस्ट अट्लाक चूपन చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ అయితే అమ్మ వాళ్ళు ఉంటారన్నమాట సో నాది మాది అండ్ అత్తయ్య వాళ్ళది పక్కపక్కన రూమ్ అండ్ పక్కకి వెళ్తే అమ్మ వాళ్ళ రూమ్ అన్నమాట ఇంకా ఇక్కడ అందరం కూడా రెడీ అయిపోయాము ఇక్కడ చూడండి పెళ్లి కొడుకు గారు మా అన్నయ్య సో తన ఏంటంటే ఏంటి వీడియో తీస్తున్నావు అంటే చూయించాలి ఎంగేజ్‌మెంట్ అలాగో చూయించలేను కదా అని చెప్పేసి అంటుంటే మాట్లాడుతున్నారు అండ్ ఋత్విక్ అయితే నైట్ వాళ్ళ మామయ్య దగ్గర పడుకున్నారు సో వాడికి ఎవ్వరు అవసరం లేదండి వాళ్ళ మామయ్య అండ్ వాడి ఇష్టపడే వాళ్ళలో ఎక్కువగా వాళ్ళ బాబాయ్ అన్నమాట सो वालिदर तो बंटे फ्रेंडली उठर वाल वे असल उड़न वालिदर उंटे सो नार्मल इंक पेरेंट्स अंत नार्मल का पेरेंट्स कंटे इष्टपेदे वालिदर ने वालिदर तो चाल हापी उ सो नेक्स्ट मे बैंगलूर में वाले वाल तोट उ सो अल्ला अब फ्लवर्स अन्ट कटा की दार अड़पयाई सो बहुत अड़ तोट को शूटा మర్చిపోయాను అంటే హడావిడిగా నేను వ్లాగ్ ఏం షూట్ చేయట్లేదు కదా ఇంకెందుకులే అని చెప్పి ఏమీ చేయలేకపోయాను అండ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చామండి సో ఇక్కడ ఏంటంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా అంతకు ముందు రోజు టీ తాగాము మనకి మార్నింగ్ లేయగానే టీ తాగడం అయితే చాలా అలవాటు కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ టీ కూడా టేస్ట్ చాలా బాగుంది 20 రూపాయస్ అనుకుంటా సో బయట కూర్చుంటే 15 రూపాయస్ అండి లోపల కూర్చుంటే 20 రూపాయస్ సో నాకు బల విచిత్రం అనిపిస్తుంది బట్ టీ మాత్రం చాలా బాగుందండి మనకున్న స్ట్రెస్ మొత్తం కూడా ఈజీగా పోతుందన్నమాట హ్యాపీగా ఫీల్ అవుతూ తాగితే చాలా టేస్టీగా పెట్టారు అండ్ ఇక్కడ నేనైతే టీని ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాను అలాగా వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ టీ టిఫిన్ అన్నీ దొరుకుతాయి సో ఈ క్లిప్ కూడా షూట్ చేశాను అండ్ మామయ్య అయితే ఇక్కడ టిఫిన్ చేస్తున్నారన్నమాట అమ్మ నేను హస్బెండ్ అత్తయ్య గారు కూడా ముందున్నారు అటువైపు వాళ్ళిద్దరు కూర్చున్నారు ఇంకా నేను అమ్మ ఇటువైపు కూర్చున్నాం అన్నమాట ఇంకా మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ కొంచెం సేపు ఇక్కడ ఒక 15 మినిట్స్ వరకు టైం వేస్ట్ అయిపోయింది సో నార్మల్ గా అయితే ముందుగానే బయలుదేరాలి బట్ ఈ రోజు హడావిడి ఏం లేదు కదా కొంచెం హాయిగానే వెళ్దాము అన్న ఉద్దేశంతో అయితే కొంచెం నిదానంగానే కొంచెం బద్ధకంగానే స్టార్ట్ అయ్యాము సో వ్లాగ్ అయితే మీరు ఈ వ్లాగ్ చాలా సింపుల్ గా ఉంది అండ్ చాలా మంది కూడా ఎంగేజ్‌మెంట్ వీడియో పెట్టొచ్చు కదాండి అంటున్నారు పెడతాను త్వరలో అంటే ఇంకెందుకండి ఎంగేజ్‌మెంట్ మ్యారేజ్ ఏ దగ్గరలో ఉంది కాబట్టి మ్యారేజ్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను మ్యారేజ్ ఎప్పుడు అని కూడా చాలా మంది అడిగారు సో మ్యారేజ్ అయితే నెక్స్ట్ మంత్ 20th అన్నమాట సో అప్పుడు మ్యారేజ్ జరగబోతుంది ఆగస్ట్ 20th సో అప్పుడైతే ఫుల్ వ్లాగ్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను నా మొబైల్ లో స్టోర్ ఉండాలే కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కదా ఫుల్ వ్లాగ్స్ అయితే నాకు ఒప్పుకున్నంత వరకు నేను ట్రై చేస్తానండి అంటే అక్కడ ఎవరొకరు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మొబైల్ ఇస్తే షూట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడైతే మేము బయలుదేరిపోయాము దారి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడైతే కొంచెం వర్షం పడుతూ ఉంది అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వర్షాలు ఆగిపోయాయి సో బెంగళూరు అయితే చాలా కూల్గా ఉంటుందంట కదా రెయిన్స్ కూడా బాగా పడుతూ ఉంటాయి సో చూసారు కదా ఇక్కడంతా కూడా మిరప తోటలు ఇవన్నీ ఉన్నాయండి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు 3 మంత్స్ బ్యాక్ సో ఇప్పుడైతే అన్నీ కూడా కోసేసి మళ్ళీ వేరే పంట వేయడానికేమో ఇట్లా సేద్యం లాగా చేసేస్తున్నారన్నమాట చాలా కూల్గా అనిపించింది వచ్చేటప్పుడైతే మాకు చాలా ఫాస్ట్గా వచ్చినట్లు అనిపించింది సో దీని తర్వాత అయితే ఇంక నేనేం షూట్ చేయలేదు ఇంటికి వెళ్ళిపోయాను అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడు టైం అయితే 8 అయిపోయిందండి మేము మార్నింగ్ 7 కేమో బయలుదేరాము బెంగళూరు దగ్గర సో ఇక్కడికి వచ్చేసరికి 8 అయింది ఈవినింగ్ 8 సో అంత టైం ఎందుకు పట్టింది బెంగళూరుకి నెల్లూరుకి దగ్గరే కదా అని చెప్పి అనుకోవచ్చు బట్ బెంగళూరు అవతల అండి సో బెంగళూరు నుంచి కూడా ఇంకా దూరం ఉంటుందన్నమాట అండ్ మధ్య మధ్యలో ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కొన్ని అంటే విజిట్ చేసి ఇంకా దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలు ఉన్నారు కాబట్టి కార్ ఆపుకుంటూ కొంచెంసేపు అట్లా టైం స్పెండ్ చేస్తూ ఒక 2 అవర్స్ వేస్ట్ అయిపోయింది
सो फाइनल इंटा इप टाइम एनदी इंका इंट लगेजेस अभी चूडानी गज बिजी उन्नाई अम्मेमंटे ने वर्क उ वीडियो गुरी जस्ट चिन्ह एडिटी अभी एडिटा इंका फ्रेशअप अव्वाली अन्न्य फ्रेशअप अवेर अम्मेमंटे कुकिंग सेनमें अन्नमे पटे इंका वैसे ओपिक लेदन फुल टैर्ड इंका लौक्य इकड़े उतिक अड़क अतम वाल इंटे अगर गेम्स आड़को आने की बोर को फूल डेस अंदकन अड़क वेला इंका लौक्यमेंटे वाल फ्रेंड्स तो आड़कू व्लागे इलांटी बटल चाल उ क्री डेस नीचे अल्लासर की सारे फस्ट मिशीन वैसेसा इंक मिगलने अवी उतुवा इंका रेप फुल पन उ दा तरवा हाउस शिफ्टिंग उन्मा सो अम्मी उम्मीद टू डेस अंटे ले चाला प्रॉब्लम वी फाइव डेस टू डेस मुदे इकड़को इंका वेल्ली कावाले मल्ल वस्तमें सो चूदा एला उठने तरवा ब्लागे कंटिव यह वीलने वरकू ब्ला इंत इंकंटे चपासी फुल टैर्ड कदा इंका येको तीन फुल रेस्टी पड़कोवाली इंक रेप रेस्ट उ अं रेपे ब्ला वस्तु आलरे ने फोर वीडियो शेड्यूल दाने वाले एंटे ब्लाग्स कंटिव वस्तू उक मुदे शेड्यूल वेल्पयन सो इदी ब्ला जर्नी लौकेश्री नमस्कार इंका बाय चपने पीप पीप सब्सक्राइब चपने पो सब्सक्राइब एंड लाइक लाइक अलिस पो इंगलाल पो से इसको नमा लौकी आने फ्रेश अप चेंज आस्ता नो पापुं बागा स्वेटिंग आउं दी कने इंगोड़ा फ्रेश अप आई पोते फ्री अन मटा कुछ तिने से दो कटी अंटे टू डेस नीचे जर्नी लोने उन्नाम कदा आकल कोड़ एक्कु वेट लेदु काकपोते लाइट के दो कटी तीसुकोनी पड़कुंटाम अन्नमाट ई रोज अयिते लौक्या लौक्या नी फ्रेंड वच्चिंदि लौक्या टू डेस नुंचि लौक्या कोसम वेट चेस्तुंदि वाळ्ळ फ्रेंड रेंडु फ्रेंड सो इवन्नी चूडंडि लगेजेस इंका ओक टू लगेजेस अयिते क्लियर चेसामु इवि वच्चेसि उतकल्सिनवि अन्नमाट इवन्नी ఎలా అయిందో ఏమో తెలియదు కానీ కార్ లో వాటర్ అయితే లీక్ అయిపోయింది బ్యాగ్ అంతా సో బట్టలన్నీ తడిచిపోయాయి ఉతికిన బట్టలు ఉన్నా అవి కూడా తడిచిపోయాయి ఇప్పుడు ఎందుకు మరి మార్నింగ్ ఉతకొచ్చుగా సో ఒక వైపు ఏమంటే బట్టలన్నీ వేసేసా మెషిన్ లో ఓకే ఇవన్నీ వైట్ అన్నమాట ఇంకా వైపు అయితే రైస్ కడిగి పెట్టేసాము కొంచెం నానిన తర్వాత కుక్కర్ లో పెట్టేస్తాము తర్వాత వచ్చిన వెంటనే అయితే ఫుల్ ఇంకా బయట ఎక్కడ టీ కూడా తాగలేదండి ఇంకా దాని కోసం అని చెప్పి వచ్చిన వెంటనే టీ పెట్టుకొని అయితే తాగేసాము ఇక్కడ పాలు కూడా వచ్చేసాయి ఇంకా ఇదన్నమాట మా ప్రిపరేషన్స్ మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉంది